నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామారావు వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. జడ్చర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని వెల్లడి. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల కౌన్సిలింగ్. మొదటి రోజు జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫార్మసిస్టులకు బదిలీలు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. మీడియా సమావేశంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం. ఇక జడ్చర్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. ముందుగా ఊరుకొండ మండలం గుడిగానిపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి అక్కడి నుంచి నేరుగా మిడ్జిల్ చేరుకుని అక్కడ ఈద్గా మరియు గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రసుపుల గ్రామంలో చెక్ డ్యాంకు శంకుస్థాపన చేశారు. అనంతరం మిడ్జిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రతి పిల్లగాడి సంవత్సరానికి 120,000 ఖర్చు పెడతా ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్ గురించి చెప్పారు మీ వాళ్ళు, హాస్పిటల్ బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి. అంతకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పిన పోయే పరిస్థితి లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంత రకాల అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు డెలివరీ అవుతున్నాయి. ప్రభావం ట్రీట్మెంట్ అంతా ఉంది. మీ మండలానికి ఇంకో కొత్త మండలం చేస్తున్నాం. కొత్త హాస్పిటల్ శాంక్షన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఊరుకోడాకు ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీల కౌన్సిలింగ్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో చేపట్టిన కౌన్సిలింగ్కు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొదటి రోజు జూనియర్ అసిస్టెంట్లు, ఎల్డీ కంప్యూటర్లు, ఫార్మసిస్టులు ఇతర పోస్టింగ్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. తెలంగాణలోని బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజున కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీలని తొంగలో దక్కింది. ఈ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమకు సంబంధించి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అట్లాగే ఇతర పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ ఆ పరిశ్రమ నెలకొల్పడం సాధ్యం కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తేల్చింది. ఇది చాలా అన్యాయం. ఇచ్చిన మాటని, హామీని ఉల్లంఘించడం తప్ప ఇంకొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ పక్షపాత వైఖరిని, రాష్ట్రం పట్ల చూపిస్తున్నటువంటి కక్షపూరిత వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బిఎల్ఎఫ్ తరఫున. అట్లాగే దీనికి స్పందనగా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ కాలేదు. కేసీఆర్ గారు ఒక పక్క, బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఇట్లాంటి మాటలు చెప్తున్నారు. కానీ బీజేపీ ఇంత బాహాటంగా రాష్ట్ర ప్రయోజనాలను ఉల్లంఘిస్తున్నప్పుడు తీవ్రంగా ఖండించడం కానీ, మన వైఖరి చెప్పడం కానీ చేయడం లేదు. ఇది సరైనది కాదు. అయితే వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీలో ఏం చర్చిస్తారేమిటని చూడాలి. కానీ బిఎల్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేసేది ఏమంటే తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో. రాష్ట్రం యొక్క ప్రయోజనాలు పార్లమెంట్లో అంగీకరించిన చట్టం ప్రకారం రావాల్సినటువంటి, చట్టంలో కూడా పొందుపరిచారు, చట్టం ప్రకారం రావాల్సినటువంటి మన హక్కుని సాధించే దానికోసం కార్యాచరణ రూపొందించాలి. అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళి ఉద్యమం స్టార్ట్ చేయాలనేది మేము అభిప్రాయపడుతున్నాం. కేసీఆర్ ఆ పని చేయకపోతే మిగతా లెఫ్ట్ పార్టీలని, అట్లాగే బిఎల్ఎఫ్ పార్టీలని కలిపి ఒక కార్యక్రమం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అట్లాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి ఒక పెద్ద కుట్ర జరిగిందని,
ఒక లేఖ దొరికిందని, ఆ లేఖలో పేర్లు ఉన్నాయని, ఇక్కడున్నటువంటి కొంతమంది విప్లవ పార్టీల నాయకులను వేధించడం, వరవరరావు గారిని నిరికించడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా మనం చూస్తున్నాం. ఇది కూడా చాలా దుర్మార్గమైన కుట్ర. వాస్తవానికి అనేక మంది మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా ఆ లేఖ వాస్తవమైంది కాదు, ఇది కేవలం ప్రచారం కోసం మోడీ గారు చేస్తున్నటువంటి ఆర్భాటం తప్ప ఇంకోటి కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ లేఖ పైన సీరియస్ దర్యాప్తు చేయించాలి. ఇక్కడ వరవరరావు గారి పైన వేధిస్తున్నటువంటి వేధింపులను ఆపాలి. ఆ కేసు పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అట్లాగే ఈరోజున రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముందుకొస్తోంది. జూలై నెలాఖరికల్లా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఇది సరైనది కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా సమయం మించిపోకుండా సకాలంలో పూర్తి చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ. అలా కాకుండా పత్రికలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే టీఆర్ఎస్లో ప్రభుత్వంలో రెండు అభిప్రాయాలు ఉన్నాయని, ఎన్నికలు జరపాలని కొంతమంది, వాయిదా వేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారని చర్చ జరుగుతోంది. బీఎల్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, పంచాయతీ ఎన్నికలను సకాలంలో పూర్తి చేయాలి, ఆ రకంగా ప్రజాస్వామ్య ప్రక్రియని నిలపాలని చెప్పి మేము కోరుతున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ ఆదేశానుసారంగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సమిష్టిగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకుని వద్దామని ఆయన అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో మహబూబ్నగర్ జిల్లా అధికారులకు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా మహబూబ్నగర్ డివిజన్ పరిధిలోని స్టేజ్ 1, స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. రానున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిమిత్తం ఎంపిక చేయబడినటువంటి స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పెద్దదవటం వలన 2 డివిజన్స్ ఉన్నాయి, రెవెన్యూ డివిజన్స్. ఈరోజు మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ ఆర్ఓస్కు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా మా మాస్టర్ ట్రైనిస్తోని పూర్తి చేయడం జరిగింది. మరి రానున్న ఎలక్షన్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపు అన్నీ పూర్తి చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ ఏర్పాట్లు అనేది అన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా మరి రానున్న రోజుల్లో మరి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, ఇంకా తదితర మరి చేయాల్సినటువంటి ఎలక్షన్ పనులన్నీ కూడా టైం బౌండ్ ప్రకారం చేయడానికి మేమంతా ఏర్పాటు చేసుకున్నాం. పూర్తి చేసి జిల్లాలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్ని ఎలాంటి పొరపాట్లు తప్పిదాలు లేకుండా 100కి 100% మరి విజయవంతంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా సన్నద్ధమై ఉంది, చేయడానికి మేము చేస్తాం. రాలేదండి, రిజర్వేషన్ సీట్స్ అలా అలొకేషన్ రావాలి, బహుశా 1-2 రోజుల్లో వస్తుంది అనుకుంటా. అది వచ్చిన తర్వాత రిజర్వేషన్లు అనేవి మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ మన డివిజనల్ అధికారులు, మండల పరిషత్ అధికారులు చేయటం జరుగుతుంది. ఇక అనారోగ్యం కారణంగా బదిలీలు కోరుతున్న ఉపాధ్యాయులకు ఇప్పటివరకే జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రాలను మెడికల్ బోర్డుకు పంపించి వారి చేత పరిశీలింపజేస్తున్నామని జిల్లా వైద్యాధికారి సోమిరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా ఉపాధ్యాయుల యొక్క సర్టిఫికెట్ మన అప్లై చేసుకున్న ఫామ్స్ కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. దానిలో ప్రిఫరెన్షియల్ కేటగిరీలో కొంతమంది మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ మెడికల్ సర్టిఫికేట్లో నెలకొన్న అంబిగ్యూటీ సందిగ్ధత కారణంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మెడికల్ బోర్డుకు రెఫర్ చేయడం జరిగింది. మరలా ఒకసారి పరిశీలించి వీళ్ళు యాజ్ పర్ GO 16 ప్రకారము ఆ వ్యాధితో బాధపడుతున్నారా, ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ ఉందా అని చూసి సర్టిఫై చేయమని చెప్పాము. ఆ విధంగా ఈరోజు 10 గంటలకు మెడికల్ బోర్డు, మహబూబ్ నగర్ వైద్యులందరూ కూడా
రెండవసారి ఆ ఉపాధ్యాయులు సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్ మరియు వారిని వారి డిపెండెంట్స్ అందరినీ కూడా పరిశీలించి టెస్టులు చేయడం జరుగుతుంది. వారు సిఫారసు చేసిన మేరకు ఆయా ఉపాధ్యాయులకు అర్హులైతే మెడికల్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద మార్కులు అవార్డ్ చేసి సీనియర్ లిస్టులో వాళ్ళ ప్లేస్ ఎక్కడుందో కరెక్ట్గా ఫిక్స్ చేసి ట్రాన్స్ఫర్ నిర్వహిస్తాం. ఎవరైతే బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు కానీ, బోగస్ హౌస్ సర్టిఫికెట్స్ కానీ, ఉపాధ్యాయ సంఘ సర్టిఫికెట్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తే మాత్రం వారి మీద తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఇప్పుడే కాదు, ట్రాన్స్ఫర్ అయిపోయాక కూడా కంప్లైంట్ వచ్చినా కూడా మరొకసారి వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏ ఉపాధ్యాయుడు కూడా ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్లో ట్రాన్స్పరెంట్గా పార్టిసిపేట్ చేయండి. ఎలాంటి తప్పుడు సర్టిఫికేట్లు పెడతానికి అక్రమ మార్గంలో ముందుకు రావడానికి ప్రయత్నం చేయొద్దని ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జడ్చర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి లక్ష్మారెడ్డి. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని వెల్లడి. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల కౌన్సిలింగ్. మొదటి రోజు జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫార్మసిస్టులకు బదిలీలు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. మీడియా సమావేశంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.